రాత్రి ఎదురు చూసి దూరు ప్రేమ చుక్క చూపే గొల్లలేమ పరుగునొచ్చే దూతలేమ పొగడవచ్చే పుట్టాడు పుట్టాడు రో రారాజు ఏసయ్య పుట్టాడు రో మన కోసం పుట్టాడు పుట్టాడు రో రారాజు మెస్సయ్య పుట్టాడు రో మన కోసం చూపులోడు చక్కనోడు ఆకాశమంతా మనసున్నోడు నీ వెట్టివాడవైనా నెట్టివేయడు పశుల పాకలో పరమాత్ముడు చల్లని చూపులోడు చక్కనోడు ఆకాశమంతా మనసున్నోడు నీ వెట్టివాడవైనా నెట్టివేయడు సంబరాలు సంబరాలు రో మన బ్రతుకులో సంబరాలు రో సంబరాలు సంబరాలు రో మన బ్రతుకులో సంబరాలు రో కలి రాత్రి ఎదురు చూసే తూరు ప్రేమ చుక్క చూపే గొల్లలేమ పరుగునొచ్చే దూతలేమ పొగడవచ్చే పుట్టాడు పుట్టాడు రో రారాజు మెస్సయ్య పుట్టాడు రో మన కోసం పుట్టాడు పుట్టాడు రో రారాజు మన కోసం సంతోషంగా చప్పట్లు కొట్టుకుని సాగుతాం. చింతలన్నీ ఉన్నా చింత చేరతీయువాడు ప్రేమ గలవాడు మన దేవుడు ఎవరు మరచినా నిన్ను మను మన దేవుడు గొప్ప గొప్పవాడు సంబరాలు సంబరాలు రో మన బ్రతుకులో సంబరాలు రో సంబరాలు సంబరాలు రో మన బ్రతుకులో సంబరాలు రో రాత్రి ఎదురు చూసే తూరు ప్రేమ చుక్క చూపే గొల్లలేమ పరుగునొచ్చే దూతలేమ పొగడవచ్చే పుట్టాడు పుట్టాడు రోయ్య పుట్టాడు రో మన కోసం పుట్టాడు పుట్టాడు రో రారాజు మెస్సయ్య పుట్టాడు రో మన కోసం పుట్టాడు పుట్టాడు రో రారాజు మెస్సయ్య మన కోసం పుట్టాడు పుట్టాడు రో అందరం చేతులెత్తి ఆయన నామాయం పడదాం. హల్లెలూయా. మరొకసారి బిగ్గరగా చెప్దాం. హల్లెలూయా. నీతిమంతులు సంతోషించుదురుగాక, వారు దేవుని సన్నిధిని ఉల్లసించుదురుగాక, వారు మహాదానందము పొందుదురుగాక. దేవుని గూర్చి పాడుడి, ఆయన నామమును బట్టి స్తోత్రగానం చేయుడి, వాహనమెక్కి అరణ్యములలో ప్రమాణం చేయుచు, దేవుని కొరకు ఒక రాజ్యమును చేయుడి. యెహోవా అను ఆయన నామమును బట్టి ఆయన సన్నిధిని ప్రహర్షించుడి. తన పరిశుద్ధాలయమందుండు దేవుడు తండ్రి లేని వారికి తండ్రియు, విధవరాండ్రకు న్యాయకర్తయునై ఉన్నాడు. దేవుడు ఏకాంగులను సంసారులుగా చేయువాడు. ఆయన బంధింపబడిన వారిని విడిపించి వారిని వర్ధిల్ల చేయువాడు. విశ్వాసఘాతకులు నిర్జల దేశమందు నివసించుదురు. దేవా, నీవు నీ ప్రజల ముందర బయలుదేరినప్పుడు, అరణ్యంలో నీవు ప్రయాణము చేసినప్పుడు, దేవుని సన్నిధిని అంతరిక్షము దిగజారెను. ఇశ్రాయేలు దేవుడగు దేవుని సన్నిధిని ఆవలి,
సీనాయి కంపించెను. దేవా, నీ స్వాస్థ్యము మీద నీవు వర్షము సమృద్ధిగా కురిపించితివి. అది అలసి ఉండగా నీవు దానిని బలపరచితివి. నీ సమూహములో దాన్ని నివసించుము. దేవా, నీ అనుగ్రహం చేత దీనులకు సదుపాయము కలగజేసితివి. ప్రభువు మాట సెలవిచ్చుచున్నాడు, దానిని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు. దేవుడి పరిశుద్ధ వాక్యమును మనందరి వినికిడిలో దీవించి ఫలభరితం చేయునుగాక. ఆమేన్. దేవునికి మహిమ. ఈ సమయంలో ఈ వాక్య భాగములో నుండి దేవుడు చాలా విషయాలు, దేవుడు ఇశ్రాయేలులను వారికి ఎలా దేవుడుగా ఉండి బలపరిచాడో ఈ కీర్తన వివరిస్తుంది. ఇశ్రాయేలుల దేవుడు, ఆమేన్. ఆయన మనకు దేవుడై ఉన్నాడు, ఆమేన్. యూదులకు మాత్రమే కాదు, ఆయనకు ప్రార్థన చేయి వారందరికీ ఆయన దేవుడై ఉన్నాడు, ఆమేన్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుడు లేచునుగాక ఆయన శత్రువులు చెదిరిపోవుదురుగాక, ఆమేన్. ఆయనను ద్వేషించు వారు ఆయన సన్నిధి నుండి పారి పోవుదురుగాక. హల్లెలూయా. దేవునికే మహిమ. ఈ సమయంలో ఈ కీర్తనలన్నిటినీ మనము, అంటే దేవుని మాటలన్నిటినీ దేవుని బట్టి మన హృదయాన్ని సంసిద్ధం చేసుకొని దేవుని సన్నిధి నుండి ఎవరు పారిపోతారు అనే మాట కూడా ఇక్కడ చూపిస్తున్నాడు. దేవుణ్ణి ద్వేషించు వారే పారిపోతారు. హల్లెలూయా. గమనించండి, పొగ చెదరగొట్టబడినట్లు నీవు వారిని చెదరగొట్టుము, అగ్నికి మైనము కరుగునట్లు భక్తిహీనులు దేవుని సన్నిధికి కరిగి నశించుదురు. హల్లెలూయా. చూసారా, భక్తిహీనుల పరిస్థితి ఎలాగుంటుంది? పొగ చెదరగొట్టబడినట్టుగా వారు చెదిరిపోతారంట. ఎవరు చెదిరిపోయేవారు? భక్తిహీనులు. భక్తిహీనులు దేవుని సన్నిధికి రా తెగించరు అని ఉంది బైబిల్లో. కనుక దేవుని బిడ్డలారా, దేవుడు ఇశ్రాయేలుల పక్షముగా ఉన్నాడు. నాడు నేడు తన ప్రజల పక్షముగా, అంటే ఆత్మీయంగా భక్తి చేసే విశ్వాసుల పక్షముగా దేవుడు తప్పకుండా ఉంటాడు, వాద్యమాడతాడు. హల్లెలూయా. కనుక నీతిమంతులు సంతోషిస్తారు, ఆమేన్. నీతిమంతులు సంతోషించుదురుగాక. హల్లెలూయా. వారు దేవుని సన్నిధి ఉల్లసించుదురుగాక. వారు మహానందముగా మహానందము పొందుదురుగాక. ఎవరు వీరు? నీతిమంతులు, ఆమేన్. దేవునికి స్తోత్రం. నీతిమంతులు సంతోషించుదురుగాక, మహానందము పొందుదురుగాక, ఉల్లసించుదురుగాక, ఆమేన్. హల్లెలూయా. దేవుడి మాటలు మన హృదయములో బలభరితం చేయనుగాక. ఈ సమయంలో అందరం కలిసి మరికొన్ని నిమిషాలు మనం దేవుని సన్నిధిలో ఆయనను స్తుతించి ఆరాధన చేద్దాం. మన దేవుడు సజీవుడు, మన దేవుడు పరిశుద్ధుడు, మన దేవుడు పరాక్రమము కలిగిన దేవుడు, ఆమేన్. హల్లెలూయా. యేసయ్యకే మహిమ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య నామమునకే స్తుతి కలుగునుగాక. యేసయ్య మహిమ. హల్లెలూయా. ఆపత్కాలమున తన పర్ణశాలలో నన్ను దాచెను, తన గుడారపు మాటన నన్ను దాచెను. ఆశ్రయ దుర్గముపై ఆయన నన్ను ఎక్కించెను. యెహోవా నా ప్రాణదుర్గము, నేను ఎవరికి వెరుతును? ఆపత్కాలమున తన పర్ణశాలలో దాచెను, తన గుడారపు మాటున నన్ను దాచెను. ఆపత్కాలమున తన పర్ణశాలలో దాచెను, తన గుడారపు మాటున నన్ను దాచెను. యెహోవా
చుట్టూను నా చేయి విడువని దేవుడుండగా నేను భయపడను. యెహోవా నా ప్రాణదుర్గము, నేను ఎవరికి వెరుతును? నా చేయి విడువని దేవుడుండగా నేను భయపడను. స్తోత్రం. అందరం కలిసి యేసయ్య నామం యచ్చించబడునుగాక. ఆయన శత్రువులు యేసు నామములో పారిపోదురుగాక. అపవాది యేసు నామములో ఓడిపోవునుగాక. ఇహలోక దుఃఖ బాధలలో నీవు నాతో ఉన్నావు, ముదిమి వచ్చు వరకు నన్ను ఎత్తుకునే దేవుడవు. ఇహలోక దుఃఖ బాధలలో నీవు నాతో ఉన్నావు, ముదిమి వచ్చు వరకు నన్ను ఎత్తుకునే దేవుడవు. నీవు గాక వేరే ఆశ నాకు లేనే లేదు, నీవు గాక వేరే ఆశ నాకు లేనే లేదు. నిత్యము నీపై ఆనుకొని నిశ్చింతగా సాగెదన్, నిశ్చింతగా సాగెదా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆపత్కాలమున తన పర్ణశాలలో దాచెను, తన గుడారపు మాటున నన్ను దాచెను. ఆపత్కాలమున తన పర్ణశాలలో దాచెను, తన గుడారపు మాటున నన్ను దాచెను. స్తోత్రం. హల్లెలూయా. కించలేని అద్భుతములు మక్కువతో చేసిన దేవా, నీవు చేసిన కార్యములకై నీకు ఏమీ అర్పింతు. స్వచ్ఛమైన నిత్య ప్రేమను నాపై చూపిన దేవుడవు, స్వచ్ఛమైన నిత్య ప్రేమను నాపై చూపిన దేవుడవు. కోట్ల కొలది స్తోత్రములు నిరతము నీకే దేవా, కోట్ల కొలది స్తోత్రములు నిరతము నీకే దేవా. పర్ణశాలలో దాచెను, తన గుడారపు మాటున నన్ను దాచెను. ఆపత్కాలమున తన పర్ణశాలలో దాచెను, తన గుడారపు మాటున నన్ను దాచెను. ఆశ్రయ దుర్గముపై నన్ను ఎక్కించెను, ఆశ్రయ దుర్గముపై నన్ను ఎక్కించెను. యెహోవా నా ప్రాణదుర్గము, నేను ఎవరికి వెరు
చేవిడువని దేవుడుండగా నేను భయపడను యెహోవానా ప్రాణదుర్గము నేను ఎవరికి వెరుతును నా చేయి విడువని దేవుడుండగా నేను భయపడను యెహోవానా ప్రాణదుర్గము నేను ఎవరికి వెరుతును నా చేయి విడువని దేవుడుండగా నేను భయపడను హల్లెలూయా 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 యేసయ్యా హల్లెలూయా హల్లెలూయా యేసయానికే స్తోత్రము నాయనా శక్తి చేత కాదనెను బలముతో నిధి కాదనెను నా ఆత్మ ద్వారా దీని చేతున్నని యెహోవాచెలవిచ్చెను నా ఆత్మ ద్వారా దీని చేతున్నని యెహోవాచెలవిచ్చెను మళ్ళీ శక్తి చేత కాదనెను బలముతో నిధి శక్తి చేత కాదనెను బలముతో నిధి నా ఆత్మ ద్వారా దీన్ని చేతునని యెహోవా సెలవిచ్చెను నా ఆత్మ ద్వారా దీన్ని చేతబడు యెహోవా సెలవిచ్చెను హల్లెలూయా అందరం కలిసి గింపను ఎంత మాత్రపు దానవు నీవన్నెను చదను భూమిగా మారెదవు ఎంత మాత్రపు దానవు నీవన్నెను చదను భూమిగా మారెదవు శక్తి చేత కాదనెను బలముతో నిధి ఆమేన్ 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 చేత కాదనెను హల్లెలూయా ద్వారా దీన్ని చేతునని యెహోవా సెలవిచ్చెను నా ఆత్మ ద్వారా దీన్ని చేతునని యెహోవా సెలవిచ్చెను ఆత్మ ద్వారా దీన్ని యెహోవా సెలవిచ్చెను నా ఆత్మ ద్వారా దీన్ని చేతునని యెహోవా సెలవిచ్చెను నా ఆత్మ ద్వారా దీన్ని చేతునని యెహోవా సెలవి గొప్ప పార్వతమా చెరు పాపెలు నడ్డగింపను ఓ గొప్ప పార్వతమా చెరు పాపెలు నడ్డగింపను ఎంత మాత్రపు దానవు నీవన్నెను సదను భూమిగా మారెదవు 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 శక్తి చేత కాదనెను బలము శక్తి చేత కాదనెను బలముతో నిధి కాదనెను నా ఆత్మ ద్వారా దీన్ని చేతునని యెహోవా సెలవిచ్చెను 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 శరీర రోగమైనా అది ఆత్మీయ వ్యాధి అయినా శరీర రోగమైనా అది ఆత్మీయ వ్యాధి అయినా యేసు గాయము స్వస్థపరచును యేసు గాయము స్వస్థపరచును రక్తమే రక్షణ నీచు రక్తమే రక్షణ నీచు ఓసన్నా జయమే ఓసన్నా ఓసన్నా జయమన్నదే ఓసన్నా జయమన్నదే
ఓసన్నా జయమన్నది, ఓసన్నా జయమన్నది. యోధాను ఎదురైనా ఎర్ర సంద్రాము పొంగి పొల్లినా, యోధాను ఎదురైనా ఎర్ర సంద్రాము పొంగి పొల్లినా, భయము లేదు జయము మనదే, భయము లేదు జయము మనదే. విజయ గీతము పాడెదను, విజయ గీతము పాడెదను. ఓసన్నా జయమే, ఓసన్నా జయమే, ఓసన్నా జయమన్నది. హల్లెలూయా. ఓసన్నా ఓసన్నా జయమన్నది. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు, హల్లెలూయా స్తుతి మహిమ, హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు, హల్లెలూయా స్తుతి మహిమ. యేసురాజు మనకు ప్రభువై, యేసురాజే మనకు ప్రభువై, త్వరగా వచ్చుడే, త్వరగా వచ్చుడే. ఓసన్నా జయమే, 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 జయమే. ఓసన్నా జయమన్నది, ఓసన్నా జయమన్నది. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఓసన్నా, ఓసన్నా జయమన్నది, ఓసన్నా జయమన్నది, ఓసన్నా జయమన్నది, ఓసన్నా జయమన్నది. యేసు రాజు రాజుల రాజై త్వరగా వచ్చుచుండే, యేసు రాజు రాజుల రాజై త్వరగా వచ్చుచుండే, త్వరగా వచ్చుచుండే, త్వరగా వచ్చుచుండే. ఓసన్నా. ఓలి అల్లర బలర అల్లర బహుర బలర నందరబ, యెహోవా నీవు దయాళుడవు, నీ కృప నిరంతరముండును గాక. యెహోవా నీవు దయాళుడవు, నీ కృప నిరంతరముండును గాక. రి అలర బల్లర బల్లర అలర నందరబ, ఓసన ఓసన ఓసన. జయం 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 జయం. అపవాది క్రియలనంత నాశనం, అపవాది క్రియలనంత నాశనము, అపవాది అనుసరణ యేసు నామరగ్గిలో కాల్చబడునుగా. ఓసన 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 ఓసన. ప్రభు పేరట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడునుగాక. హల్లెలూయా. యేసే మనకు ప్రభు అయి ఉన్నాడు, ఆయనే మనకు రారాజుగా ఉన్నాడు. అందరం కలిసి యేసు ఉన్నత నామము సుందర రక్షక మహిమా స్వరూప ఇమ్మానుయేలు మనకు తోడుగా, దీన విమోచక జీవ వాక్యం. సర్వోన్నతమైన స్థలములలో దేవా నీకు మహిమ, భూమి మీద నీకిష్టులైన వారందరికీ సమాధానము కలుగునుగాక. యేసయ్యా నీ నామము ఘనపరచబడునుగాక. నీ ప్రజలకు యేసయ్యా, నీ పిల్లలకు దేవా, నీకిష్టులైన ప్రజలకు యేసయ్యా సమాధానము కలుగునుగాక.
సమాధానము కలుగును గాక, సమాధానము కలుగును గాక, సమాధానము కలుగును గాక. హల్లెలూయా చెప్పండి ప్రతి ఒక్కరు, హల్లెలూయా. సర్వోన్నతమైన స్థలములలో దేవా నీకు మహిమ, 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 మహిమ. భూమి మీద నీకిష్టులైన నీ ప్రజలకు సమాధానము కలుగునుగాక. యేసు నీ నామములోనే ఇది సాధ్యం. యేసయ్యా నీ నామమునకే మహిమ. హల్లెలూయా. నమస్కరించి నా పూర్ణ హృదయముతో నిన్నే ఆరాధిస్తున్నాను తండ్రి. ఈ మా స్తుతి ఆరాధన మీరు అంగీకరించినందుకు పరిశుద్ధాత్ముడా మా హృదయాలలో వసించుచున్న దేవా, ధైర్యవంతులుగా చేసి, బలవంతులుగా చేసి, నిర్భయమైన నిరీక్షణ కలిగిన బిడ్డలుగా ఆశీర్వదించండి నాయన. ఈ మా స్తుతి ఆరాధన అంగీకరించినందుకు స్తోత్రాలు. ముందున్న సమయంలో నీవు మాతో మాట్లాడుచున్నందుకు స్తోత్రం. యేసు నామములో అడిగి స్తుతించి ఆరాధించి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. దయచేసి అందరూ కూర్చుందాము. స్తుతి నొందదగిన నామము ఏ నామం అంటే యేసు నామం. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని వాక్యంలో నుండి ఈరోజు మంచి దేవుని మాటను మనం నేర్చుకుందాము. లూకా శుభవార్త 2వ అధ్యాయము 25వ వచనము 26వ వచనాన్ని మనము చదువుకొని దేవుని మాటలను మనము వినాలి, ధ్యానించాలి. దేవుడు మనతో ఏమి బోధించనై ఉన్నాడో శ్రద్ధగా ఆయన వాక్యాన్ని మనము విందాము, దేవుణ్ణి ఘనపరచుదాం. లూకా శుభవార్త. అపోస్తలుడైన డాక్టర్ లూకా గారు రాసినటువంటి ఈ శుభపత్రిక చదువుతారా ఎవరైనా? యెరూషలేమునందు సుమయోనను ఒక మనుష్యుడు ఉండెను. అతడు నీతిమంతుడును, భక్తిపరుడునై ఉండి ఇశ్రాయేలుల యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభువు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఆత్మవశుడై అతడు దేవాలయంలోనికి వచ్చెను. ఆమేన్. దేవునికి స్తోత్రం. యెరూషలేం. ఈ యెరూషలేం అనేటువంటి ఒక పట్టణం. ఈ పట్టణాన్ని దేవుడు ఎంతగా ప్రేమించాడో, ఎంతగా హెచ్చించాడో, ఎంతగా అలంకరించాడో, ఎంతగా దీనిని అభివృద్ధి చేశాడో, ప్రపంచమంతటిలో, ప్రపంచమంతటికి యెరూషలేము అనేటువంటి పట్టణము, దీనికి ఒక విశిష్టత ఉంది, ఒక ప్రత్యేకత ఉంది, ఒక ప్రాముఖ్యత ఉంది. వరల్డ్ హిస్టారికల్ గ్రేట్ హిస్టారికల్ ప్లేస్, ప్రపంచంలోనే చాలా ఉన్నతమైనటువంటి ఒక స్థలముగా, మామూలు స్థలం కాదు, ఒక పుణ్యస్థలముగా ఈ స్థలానికి అంత పేరు వచ్చింది. కారణము ఏంటంటే ఆ పట్టణంలో యేసు ప్రభు వారు పుట్టాడు. దిస్ ఈజ్ ద రీజన్. ఆ పట్టణములో ప్రభువు జన్మించాడు. ఈ ప్రభువు అనేది ప్రపంచమంతటికిన పాలకుడు,
ప్రపంచమంతటిని ఏలేటువంటి దేవుడు ఈ భూమికి నీ ఆకాశానికి ఆయన సృష్టికర్త ఆయన సర్వశక్తిమంతుడు విడిచిపెట్టకూడని భాగ్యాన్ని ఆ పరమ మహిమను ఆ దివిలో ఉండేటువంటి ఆ ఉన్నతమైనటువంటి ఆ మహిమను విడిచిపెట్టి ఈ ధరలోనికి అంటే ఈ భూమిలోనికి ఈ భూమి మీదకి ఈ పుడమిపై ఆయన ఉదయించడానికి ఇష్టపడిన ఎంచుకొనిన స్థలమే యెరూషలేం. ఆ యెరూషలేమును ప్రపంచమంతటిలో దీనికి భూమధ్యపురము అని పేరుంది. దీనికి అంటే భూమికి నలు దిక్కుల నుండి ఏ దిక్కు నుండి కొలసినా అది మధ్యలో ఉంటుంది అన్నట్టు. హల్లెలూయ. ప్రపంచంలోనే ఇదొక మధ్యలో ఎటునుంచి కొలిసినా అది మధ్యలో వస్తుంది అన్నట్టు. అందుకే దీనికి భూమధ్యపురం అని కూడా ఒక పేరుంది ఎజ్కేల్ ప్రవచన గ్రంథంలో. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇలాంటి యెరూషలేము పట్టణంలో ఎవరు నివసించినా ఆ పట్టణము యొక్క కీర్తి వారికి వస్తుంది. ఆ పట్టణములో ఎవరు నివాసం చేసినా ఆ పట్టణములో ఉండే ఎలాంటి ప్రజలైనా వారికి గొప్పతనం వస్తుంది. చూసారా, కారణం ఏంటంటే ఆ పట్టణములో ఆ పట్టణాన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, చూస్ చేసుకున్నాడు, సెలెక్ట్ చేసుకున్నాడు, నియమించుకున్నాడు. ఆ స్థలాన్ని దేవుడు అంతగా ప్రేమిస్తున్నాడు. దేవుని బిడ్డలారా, అది ఒక పట్టణము గురించిన వివరణ. ఈరోజు నీవు నీ జీవితం అనేది కూడా దేవుడు నిన్ను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, నియమించుకున్నాడు, రక్షించాడు. యేసు ప్రభు నీ హృదయములో పుట్టినందుకు, యేసు ప్రభు నీ జీవితంలోనికి వచ్చినందుకు, యేసు ప్రభును కలిగి ఉంటున్నటువంటి నీ పట్టణానికి నీకు కీర్తి, ఘనత, దీవెన, నెమ్మది, ప్రశాంతత, క్షేమము నీకు కలుగుతుంది. ఆమేన్. హల్లెలూయా. కనుక ఈ పట్టణములో, యెరూషలేము అనే ఈ పట్టణములో ఒక వ్యక్తిని గురించి, పర్టికులర్గా ఒక వ్యక్తిని అక్కడ ఆ పేరును గురించి ఈరోజు మనము పట్టణము, ఆ పట్టణంలో ఉండే ఒక వ్యక్తి సుమయోన్ అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఏం పేరైన పేరు చెప్పండి. సుమయోన్, సిమ్యోన్ కాదు, సుమయోను. దేవునికి స్తోత్రం. హల్లెలూయ. సుమన్ అంతకంటే కాదు. హల్లెలూయ. కనుక సుమయోన్ అనేటువంటి వ్యక్తి, ఆయన యొక్క వ్యక్తిత్వం, ఆయన యొక్క జీవన విధానం. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్ చెప్పాలి గట్టిగా. హల్లెలూయ. ఒక వ్యక్తి తన వ్యక్తిత్వం, ఆ వ్యక్తి నివసించే స్థలం, ఆ వ్యక్తి ఉండేటువంటి ప్రాంతం, ఆ వ్యక్తి ఉండేటువంటి పరిసరాలు ఎలాగ ఉంటే ఆ వ్యక్తికి, ఆ పట్టణానికి, ఆ పరిసరాలకి ఎలా ప్రభావితం చేస్తుంది, ఎలా ఇతరులను ప్రభావితులనుగా ఇతరులను ఎక్స్ప్రెస్ చేయగలుగుతారు, ఇతరులను ఏ విధముగా సరి అయిన నీతిగా, భక్తిగా, మంచి నైతిక విలువలతో కూడినటువంటి జీవితాన్ని ఇతరులకు ఎలాగా ఆయన ఇవ్వగలడు అనేది మనం ఈరోజు నేర్చుకోగలం. దేవునికి స్తోత్రం. హల్లెలూయ. సాధారణంగా ఒక వ్యక్తి మామూలుగా జీవితం కొంతకాలం, ఆ తర్వాత వయస్సు మీద పడడం, ఆ తర్వాత కాలం చేయడం, ఆ తర్వాత ఏమీ ఉండదు. ఇది అందరికీ సహజముగానే ఉంటుంది. కానీ ఆ వ్యక్తి ఏమి చేశాడు, ఇతరులకు ఏం చేశాడు, తన కొరకు ఏం చేసుకున్నాడు, దేవుని కొరకు ఏం చేశాడు, సంఘము కొరకు ఏం చేశాడు, సమాజం కొరకు ఏం చేశాడు, రక్షణ పొందినందుకు ఆయన ఆ రక్షణకు కృతజ్ఞతగా తన జీవితంలో ఏ విధముగా ఇతరులను ప్రభావితులుగా చేశాడు అనేది మనం ఈ వ్యక్తిలో చూడగలుగుతాం. ఇది చాలా అత్యవసరమైన సంఘటనలు కూడా. ప్రతి వ్యక్తికి ఈ ప్రాపంచిక ప్రపంచంలో, ఈ ప్రస్తుత ఈ యుగాంత దినాలలో
దేవుని రాకడకు సంబంధించినటువంటి సూచనలన్నీ విల్లువెరుస్తున్నటువంటి యొక్క పరిస్థితుల మధ్యలో దేవుని బిడ్డలారా ఒక విశ్వాసిగా ఒక భక్తిపరునిగా యాజ్ ఎ బిలీవర్ యాజ్ ఎ డివోటెడ్ ఫ్యామిలీ యాజ్ ఎ రైచియస్ ఫ్యామిలీ యాజ్ ఎ ఫ్రూట్ఫుల్ ఫ్యామిలీ హౌ టు లివ్ దిస్ వరల్డ్ ఈ ప్రపంచంలో ఈ ఇలాంటి క్వాలిటీస్ ఇలాంటి మంచి విషయాలను ఎలాగా ఎక్స్ప్రెస్ చేస్తారు చేయగలుగుతారు దేవుని బిడ్డలారా గమనించండి అవి చాలా మన జీవితాన్ని మన స్పీడ్ను ఎంతో బ్రేక్ చేస్తూ ఉంటాయి నేను కూడా చాలా ఈ విషయాన్ని బట్టి చాలా బాధపడుతుంటాను ఎంతో వేగంగా పరిగెత్తుతున్న నన్ను కొన్ని విషయాలు నన్ను బ్రేక్ చేస్తూనే వస్తున్నాయి కానీ అవి ఎప్పుడు నన్ను బ్రేక్ చేయలేవు వాటిని దేవుడు నాకు బ్రేక్ త్రూ చేస్తాడు హల్లెలూయా ఈ పరిస్థితులన్నీ సహజంగా మన యొక్క ఆధ్యాత్మిక విశ్వాస పరుగును మన వేగవంతాన్ని మన విశ్వాస పరిమాణాన్ని మన ఆత్మీయ విశ్వాస యథార్థతను పడగొట్టాలని ఎన్నో రకాలైన అపవాది వాడు బాణాలు వేస్తూనే ఉన్నాడు అహర్నిశలు కష్టపడుతున్నాడు అహర్నిశలు మనల్ని టార్గెట్ చేస్తున్నాడు నన్ను చేస్తున్నాడు మిమ్మల్ని కాదు కానీ వాడు ఏమి గెలవలేడన్న సంగతి దేవుడికి తెలుసు మాకు తెలుసు దేవునికి స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా ఒక ప్రాముఖ్యమైనటువంటి కార్యక్రమం దేవుని రక్షణ ప్రణాళిక జరగడానికి దేవుని యొక్క చిత్తం భూమి మీద నెరవేర్చబడడానికి దేవుని యొక్క ప్రాణ త్యాగం ఈ భూమి మీద మనుషులందరి కొరకు ఆయన బలియాగముగా రావడానికి ఎన్నో ఆటంకాలు ఎదురైనాయి కానీ ఆటంకాలు గెలవలేదు యేసు ప్రభువే గెలిచాడు ఆమేన్ హల్లెలూయా పరిస్థితులు గెలవలేదు పరిస్థితులను దేవుడే వాటిని గెలిచాడు ఆమేన్ కనుక మన జీవితంలో నీ విశ్వాసములో నీ మంచితనానికి నీ భక్తికి నీ యథార్థతకి నీ యొక్క నమ్మకత్వానికి వచ్చే బ్రేక్డౌన్స్ ఆటంకాలు లాక్డౌన్స్ ఇవన్నీ మన విశ్వాసాన్ని ఆపడానికి అపవాది వాడుతున్న అస్త్రాలు అలాంటి పరిస్థితులలో ఇప్పుడు మనం ఉన్నాం అలాంటి పరిస్థితుల మధ్యలో ఇలాంటి కండిషన్స్లలో ఇప్పుడు సంఘము కొనసాగుతుంది కానీ ఎలా తమ భక్తిని నీతిని కాపాడుకుంటారో ఈ వాక్య భాగంలో మనం చూస్తున్నాం సుమయోన్ అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు ఆయన యెరూషలేములో ఉన్నాడట ఆయన ఎలాంటి వాడంటే హి వాజ్ ఏ రైచియస్ మ్యాన్ దేవునికి స్తోత్రం ఆయన నీతిమంతుడు ఆమేన్ చెప్పండి ఒకసారి ఇక్కడ దేవుని వాక్యంలో చూస్తే అతడు నీతిమంతుడు ఏ స్పిరిచువల్ రైచియస్ మ్యాన్ ఆధ్యాత్మికమైనటువంటి నీతి కలిగినటువంటి స్థితిలో ఆయన నిలబడినటువంటి వ్యక్తి ఆమేన్ ఫిజికల్గా భౌతిక సంబంధమైనటువంటి శరీర సంబంధమైన లోక సంబంధమైన శరీరానుసారమైనటువంటి నీతి కాదు ఇక్కడ చెప్తున్నది స్పిరిచువల్ రైచియస్నెస్ ఆధ్యాత్మిక స్థితిలో ఆయన నీతిమంతుడు ఆమేన్ హల్లెలూయా చెప్దామా హల్లెలూయా ఆత్మీయంగా ఆయన నీతిమంతుడు భౌతికంగా చూస్తారు చాలా మంది పైవేషం అన్నట్టు భౌతికంగా అంటే పైరూపం అంటే కనబడుతున్నవి ఆంతర్యం అంటే కనబడనిది అదృశ్యమైనది అంటే కనబడనిది దృశ్యమైనది అంటే కనబడుతున్నది ఈ దృశ్యమైనది ఏమిటంటే భౌతిక సంబంధమైనది అంటే లోక సంబంధమైనది లోక సంబంధమైన దాన్ని చూసినంత కాలము ఆత్మ సంబంధమైన విషయాలను గ్రహించలేము ఈ ఆత్మ సంబంధమైన విషయాలను గ్రహించకపోతే ఈ భౌతిక సంబంధమైన విషయాలే ఆత్మ సంబంధమైన విషయాలను ఓవర్టేక్ చేస్తుంటాయి ఆత్మ సంబంధమైన విషయాలను మనం ఎప్పుడైతే గ్రహిస్తామో భౌతిక సంబంధమైన విషయాలను మనము ఓవర్టేక్ చేయగలం ఎవ్రీబడీ సే ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా
దేవునికి స్తోత్రము కలుగును గాక హల్లెలూయా. అందుకే ఈ సుమయోను అనేటువంటి వ్యక్తి ఆయన ఆత్మ సంబంధమైన ఆధ్యాత్మిక స్థితిలో ఆయన నీతిమంతుడు. ఆమేన్, హల్లెలూయా. ఆత్మ సంబంధమైనటువంటి విషయములలో ఆయన నీతిమంతుడు అని దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. మరొక మాట ఇక్కడ అతనిలో మనం చూస్తాం, ఆయన భక్తిపరుడు. సరి అయినటువంటి భక్తి అంటే ప్రియులారా, దైవ చిత్తానుసారమైన భక్తి ఉంటుంది, తన మనసుకు నచ్చినట్టుగా చేసే భక్తి ఉంటుంది, తన కోరిక తీర్చుకోవడానికి చేసే భక్తి ఉంటుంది, దేవుని కోరికను తీర్చడానికి చేసే భక్తి ఉంటుంది, తన అవసరము కొరకు యేసు ప్రభువును నమ్ముకునే భక్తి ఉంటుంది, యేసు ప్రభు అవసరతను గ్రహించే భక్తి ఉంటుంది. రెండు ఉంటాయి. దిస్ మోస్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్. ఇది చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి ఒక విషయం. ఇది నీ అవసరము కొరకు నీవు దేవుని దగ్గరికి వచ్చి భక్తి చేయడం ఒక భక్తి, దేవుని అవసరతను గుర్తెరిగి చేసే భక్తి అది ఆధ్యాత్మిక భక్తి, అది ఆత్మ సంబంధమైన భక్తి. ఆ భక్తినే పరలోక రాజ్యానికి చేరుస్తుంది, ఆ భక్తియే నిరీక్షణ కలిగిస్తుంది, ఆ భక్తియే ఈ లోకాన్ని జయించడానికి ఉపయోగపడుతుంది. ఆ భక్తి అనేదే అనేకులను దేవుని వైపు త్రిప్పగలుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకే చాలామంది భక్తి చేయలేరండి. అనేకులు భక్తి చేయడం చాలా కష్టం. వేయిల వేయిల వందల వందల ఇలా లక్ష లక్షలు ఉంటారు, కానీ కొందరే భక్తిపరులుగా ఉంటారు. ఎన్నో పట్టణాలు ఉన్నాయి. యెరూషలేం పట్టణానికి ఒక విశిష్టత ఉంది. ఎన్నో కుటుంబాలు విశ్వాసులు ఉన్నారు. ఒక కుటుంబానికి ఒక విశిష్టత ఉంటుంది. ఆమేన్. ఎంతోమంది పురుషులు ఉంటారు, అందులో ఒక పుణ్యపురుషుడు ఒకరు ఉంటారు. ఎంతోమంది స్త్రీలను చూశాను, ప్రత్యేకింపబడినటువంటి స్త్రీలు కొందరుంటారు. ఆమేన్. అందరు స్త్రీలే, అందరు పురుషులే, కానీ వారికంటూ ఒక స్పెషలైజేషన్ ఉంటుంది వారికి. ఆమేన్. వారిలో ఒక ప్రత్యేకత కనిపిస్తుంది. ఎంత బాగున్నాడు ఈ బ్రదర్, ఆయన పర్సనాలిటీ అదంతే. ఈ అమ్మ ఎంత బాగుంది, అమ్మ అంత పర్సనాలిటీ అదంతే ఇక. ఆమేన్. అయితే ప్రపంచమంతటిలో యేసుకు ఒక ప్రత్యేకత ఉంది, ఆయన కుమారులకి ఆయన కుమార్తెలకి ఒక ప్రత్యేకత ఉంది. ఆమేన్. చెప్పండి హల్లెలూయా. సుమయోనులో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే ఆయన దేవుని పట్ల భక్తి, ఆయన కొరకు భక్తి చేయట్లేదు ఆయన. అది నేను చెప్తున్న సబ్జెక్ట్. దేవుని పట్ల ఆయన ఒక భక్తి కలిగి ఉన్నాడు. ఆమేన్. ఈరోజు ఈ మంచి ఈ శుభదినమున క్రీస్తు జన్మించిన సందర్భంగా డిసెంబర్ అంటేనే ఆయనను ఆరాధించే తరుణోదయం, చీకటి జీవితాలు కనుమరుగైపోయి వెలుగు ప్రసాదించుకునేటువంటి వెలుగును పొందుకునేటువంటి ఒక ప్రపంచమంతట్లో డిసెంబర్ మాసం అంటే ఇంకా అది దానికంటూ ఒక ప్రత్యేకత ఉంటుంది. అయితే నిజమైన విశ్వాసికి, నిజమైన క్రైస్తవ విశ్వాసికి ప్రతి ఆదివారం ప్రతిరోజు క్రిస్మసే. ఆమేన్. ప్రతి ఆదివారం ప్రతిరోజు క్రిస్మసే. ఆమేన్. చెప్పండి ఇప్పుడు ఏది ప్రత్యేకమైనది? నీవు యేసును ఆరాధించే మనస్సు కలిగి ఉండడమే నీకు ప్రత్యేకమైనది. దేవుని పట్ల భక్తి అంటే ఇదే. దేవుని కొరకు చేసే భక్తి ఇది. ఈ సుమయోను అనేటువంటి వ్యక్తి దేవుని పట్ల ఆయన భక్తిపరుడై ఉన్నాడు, ఆధ్యాత్మిక స్థితిలో ఆయన నీతిమంతుడై ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా.
లోకములో చాలా మంది నీతిమంతులు ఉంటారు, కానీ ఆధ్యాత్మికమైన స్థితిలో వారు నీతిమంతులుగా ఉండలేకపోతారు. నీతి కార్యాలు, ధర్మకార్యాలు, పుణ్యకార్యాలు ఎన్నో చేస్తారు, అవన్నీ లోక సంబంధమైన వాటికే సరిపోతాయి, అవి పరలోక రాజ్యానికి చేర్చలేవు. ఆమేన్, హల్లెలూయా. అలాగని అవి చేయడం తప్పని నేను చెప్పడం లేదు, చేయాలి, కానీ అవి భౌతిక సంబంధమైన విషయాలకే సరిపోతాయి, ఒక మెట్టు ఎక్కలేరు వారు. అయితే దేవుని అందు విశ్వాసం ఉంచి రక్షణ పొంది యేసు ప్రభు ద్వారా, యేసు క్రీస్తు ద్వారా విమోచించబడిన దేవుని పిల్లలకు ఒక ప్రాముఖ్యత, ఒక విశిష్టత ఉంది. అది ఏంటంటే, ఆధ్యాత్మిక స్థితిలో దేవుని పట్ల ఒక భక్తి చేసేటువంటి వ్యక్తి ఏ విధముగా దేవుని కొరకు నిలబడతాడు, అనేకులను ప్రభావితులనుగా చేయగలుగుతాడో దేవుని యొక్క సన్నిధిలో మనం చూస్తున్నాం. అంటే ఇక్కడ మరొక సందర్భంలో చూస్తే, దేవుని బిడ్డలారా, అతడు ఆత్మతో నింపబడిన వాడుగా ఉన్నాడు. ఆమేన్. దేనితో నింపబడినవాడు? అందరిలో ఆత్మ ఉంది, ఆత్మ ఉంటేనే మనం జీవిస్తున్నాం. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం, అంటే ఆత్మ లేనివాడు అసలు జీవించలేడు. మరి ఇక్కడ ఆత్మను పొందుకున్నాడు అంటే అర్థం ఏంటి? మళ్ళీ అంటే ఆయన అతనిలో ఆత్మ లేదా? చూడండి, మనిషి జీవించడానికి ఉండే ఆత్మ వేరు, పరిశుద్ధాత్మను పొందుకొని జీవించే ఆత్మ వేరు. ఆమేన్. చూడండి, మనుషులకి జంతువులకి వ్యత్యాసం ఉంటుంది, వాటికి ప్రాణం ఉంటుంది, శరీరం ఉంటుంది, రక్తం ఉంటుంది, రక్తంలోనే ప్రాణం. మనిషికి శరీరం ఉంటుంది, రక్తం ఉంటుంది, ప్రాణం ఉంటుంది, ఒకటి స్పెషల్ ఏంటంటే మనస్సాక్షి ఉంటుంది. ఏముంటుంది? మనస్సాక్షి ఉంటుంది, అంటే మంచి చెడులను తెలుసుకునే మనస్సు ఉంటుంది. అది జంతువులకి మనస్సాక్షి ఉండదు, అవి జీవించుచు ఉంటాయి కానీ మనస్సాక్షి ఉండదు వాటికి. కానీ మనుషులకు ఒక మనస్సాక్షిని పెట్టాడు దేవుడు. ఆమేన్. అంటే తప్పు, ఇది రైట్, ఇది ఒప్పు, ఇది తెలుసు, ఇది మంచి, ఇది చెడు అని తెలుసుకునే ఒక మంచి మనస్సాక్షి దేవుడు మనుషులకి పెట్టాడు. దేవుని బిడ్డలారా, ఈ వ్యక్తి ఆత్మతో నింపబడిన వాడై ఉన్నాడు. ఆమేన్. దేనితో నింపబడినాడు చెప్పండి? ఆత్మతో నింపబడినాడు. ఆత్మతో నింపబడిన వారు ఏం చేస్తారంటే, ఆత్మ బోధించుచున్న సంగతులను ఆలకిస్తారు, ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినునుగాక. గమనించండి దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఆ మాట సూటిగా నేరుగా నీ హృదయానికి ఆట్ టచ్ అవుతుంది, నీకు ఇక్కడికి అక్కడికి ఈ యొక్క వాక్యము ప్రసరిస్తుంది, నిన్ను తాకుతున్నప్పుడు నీకు ఒక ప్రతిస్పందన అనేది నీలో కలుగుతుంది, ఈ మాట నీ దగ్గరికి వచ్చినప్పుడు నీ దగ్గర నుంచి ఏదో ఒక రెస్పాండ్ అనేది తిరిగి ఇక్కడికి వస్తుంది, ఇక్కడి నుంచి మరలా నీ దగ్గరకు ఒక వర్తమానం అందుతుంది. ఈ కనెక్టివిటీ అనేదే స్పిరిచువల్ హోలీనెస్. ఈ వాక్యం ప్రకటించబడుతున్నప్పుడు మీ హృదయంలోనికి వస్తుంది, ప్రసరిస్తుంది, ప్రసరిస్తున్నప్పుడు మీ హృదయంలో ఒక కదలిక జరుగుతుంది, ఆ కదలిక జరిగినప్పుడు ఆ కదలిక ఈ వాక్యానికి రెండు అటాచ్ అవుతుంటాయి. దానిని ఏమంటారంటే, ఆత్మను పొందుకున్న వ్యక్తి అంటారు. ఇక అది ఈ యొక్క సిస్టమ్ పనిచేయనప్పుడు, ఇక దున్నపోత మీద వర్షం రాళ్ళు పడినా ఏం కాదు. అందుకే దున్నపోత మీద రాళ్ళు పడినా దానికి ఏం కాదంట. అదే సాఫ్ట్ నేస్తున్న వారు ఉన్నారనుకోండి, చిన్న చిన్న స్ప్రింకిల్ డ్రాప్స్ పడితే చాలు, అబ్బో చిన్న చిన్న చుక్క పడితే చాలు. అసలు కొన్ని సీజన్లలో ఎక్కడో తెలియక అట్లా ఒక చుక్క పడితే చాలు, ఏం పడుతుంది? వర్షం వస్తుంది, వర్షం వస్తుంది, వర్షం వస్తుందని ఏదో అంటే ఒక సేఫ్టీ ప్లేస్ని ఆయన వెతుక్కుంటారు. గొడగా పందిరా గూడ ఇళ్ళ దాక్కోవాలని ఒక ఆలోచన వస్తుంది. చిన్న చుక్క ఒక్క ఇట్లా పడితేనే చాలు, ఇక దానికి రాళ్ళు పడినా దానికి ఏమీ అర్థమే కాదంట. దేవుని బిడ్డలారా, వాక్యం అనేది ప్రకటించబడుతున్నప్పుడు ఈ చుక్కల్లాగా ఇట్లా పడగానే చాలు, వాళ్ళు వెంటనే సరి చేసుకుంటారు, సరి చేసుకుంటారు, అంతే ఇక సెట్ రైట్ అయిపోతూ ఉంటారు, జాగరూకులు అవుతారు.
మనసును దిద్దుకుంటారు వెంటనే ఇదా ఇది కరెక్ట్ కాదు ఇది రాంగ్ డిసిషన్ ఇది సరైన ఆలోచన కాదు ఇది నేను చేస్తున్నది మంచిది కాదు అని వెంట వెంటనే వారు వారి మనస్సాక్షిని దేవునికి అప్పగించుకుంటారు ఆమేన్ హల్లెలూయా ఈ ఆత్మ లేకనే చాలా మంది జీవితాలలో ఇందాక చెప్పినట్టుగా పొగరాజు కొట్టుచుంటే అంటే పొగ ఆ మాట చదవండి 68వ కీర్తనలో పొగ చెదరగొట్టబడునట్లుగా నీవు వారిని చెదరగొట్టుదువు అగ్నికి మైనము కరుగునట్లుగా భక్తిహీనులు దేవుని సన్నిధిని కరిగి చూశారండి పొగ ఎగిరిపోయినట్టుగా పొగ కదులుతున్నట్టుగానే భక్తిహీనులు కదిలిపోతారు ఆమేన్ చూశారా భక్తిహీనులు దేవుని మందిరానికి రా తెగించారంట ప్రియమైన దేవుని పిల్లలారా నీ భక్తి నీ మంచితనాన్ని అందుకే చెప్పాను కదా ఎన్నో బ్రేక్డౌన్స్ మీకు ఎన్నో ఆటంకాలు ఎన్నో లాక్డౌన్స్లు పాపం ఇవన్నీ మన జీవితంలో మన యొక్క ఆతృత అంటే మన యొక్క వేగవంతాన్ని మన గమ్యాన్ని ఇవన్నీ అదమడానికి వస్తున్నాయి కానీ దేవుని బిడ్డలారా గమనించండి నీ భక్తిని నీ విశ్వాసాన్ని నీ నీతిని ఎవరు ఏది ఆపకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఏమిటంటే దేవుని వాక్యము ఇలా వర్షములాగా మంచులాగా ఇలా చిలకరింపులాగా ఇలా అంటే చిలకరింపు అంటే మందలింపు చిలకరింపు అంటే మందలింపు వర్షం అంటే బాగా తడవడం హల్లెలూయా హల్లెలూయా ఇక ఎప్పుడు మంచు అంటే ఇక వదలంది ఇక వదలకుండా అటాచ్మెంట్ అన్నట్టు అది ఇక మంచు కురుస్తూనే ఉందంటే అర్థం ఏంటి ఇక వదిలించుకునేది కాదు అని అర్థం స్తోత్రం చెప్పాలి మంచు కురిచినట్టుగా ఆయన మంచితనం ఆయన కృప ఆయన కనికరం ఆయన దయ ఆయన ప్రేమ ఆయన వాత్సల్యత ఆయన సంపూర్ణమైనటువంటి ఆశీర్వాదాన్ని ఎప్పుడైతే ఆ మంచుల్లో ఉన్నటువంటి మంచు ఉంటున్నటువంటి ఒక చెట్టుకు మంచు కురిసినట్టుగా ఆయన కృప కురుస్తుందంట ఆమేన్ హల్లెలూయా చెట్టును మంచు విడిచిపోనట్టుగా నా కృప కూడా నిన్ను విడిచిపోదు నా వాత్సల్యత నిన్ను విడిచిపోదని జకరయా చెప్తున్నాడు అందుకే నేను జ్ఞాపకం చేస్తున్నాను చిలకరింపు అంటే స్ప్రింకిల్ అంటే అర్థం కేవలము మందలించడం మాత్రమే వర్షములో ఉండడం అంటే లోతుగా ఉండడం ఆమేన్ డీప్గా ఉండడం లోతైన అనుభవం తడిసి తడిసి ఆనందించేదా ఆమేన్ అంటే దేవుని ఆత్మలో తడిచిన అనుభవం నిండ మునిగిన అనుభవం ఆమేన్ హల్లెలూయా పరిశుద్ధాత్మను వారు యెరూషలేములో దేవాలయములో ఒక మేడ గదిలో 120 మంది ఎడతెగక వారు ప్రార్థన చేస్తుండగా పరిశుద్ధాత్మ దేవుడు వారి మీద కుమ్మరించాడు పరిశుద్ధాత్ముడు అగ్ని జ్వరల వంటి నాలుకల వలె విభాగించాడు ఒక్కొక్కరి మీద పరిశుద్ధాత్మ వ్రాలగా వారు భాషలు మాట్లాడారు అందులో ఆసియా దేశస్థులు ఉన్నారు అన్ని రకాల దేశస్థులు ఉన్నారు ఆ పరిశుద్ధాత్మ అనుభవం పొందుకున్నటువంటి వారు భూదిగంతములను వారు కదిలించారు భూదిగంతముల వరకు వారు శిష్యులుగా వ్యాపించారు భూదిగంతములను సువార్తతో నింపారు హల్లెలూయా ఇదండి ఆత్మను పొందుకున్న అనుభవం పరిశుద్ధాత్మను పొందుకున్న అనుభవం ఇది హల్లెలూయా ఈరోజు పరిశుద్ధాత్ముడు మీతో మాట్లాడుచున్నాడు ఈ సుమయోను జీవితంలో ఏ పరిశుద్ధాత్ముడు అయితే పనిచేశాడో అదే పరిశుద్ధాత్ముడు ఆదిమ అపోస్తలుల మీద నింపాడు ఆ పరిశుద్ధాత్ముడే మరియ గర్భంలోనికి వచ్చాడు ఆమేన్ ఆ పరిశుద్ధాత్ముడే మీ హృదయంలోనికి రావాలని ఆశిస్తున్నాడు ఆ పరిశుద్ధాత్మని పొందుకున్నాడు ఈ సుమయోను ఆ పరిశుద్ధాత్మను పొందుకున్నాడు గనుకనే ఆత్మతో నింపబడినాడు గనుకనే అతడు విశ్వాస వీరుడుగా కనబడుతున్నాడు ఆమేన్ చెప్పాలి గట్టిగా అతడు విశ్వాసముతో ఉన్నాడు రెండవది ఏంటంటే సహనముతో ఉన్నాడు విశ్వాసముతో ఉన్నాడు అంటే పరిశుద్ధాత్మ ఎవరి మీద ఉంటుందో వారిలో విశ్వాసం ఉంటుంది ఆమేన్ చెప్పండి అందరు చప్పట్లు కొట్టి వేస్తే మహిమపరచండి నీ శక్తి మాకు కావలసినదని ప్రభువా నీవే చప్పట్లు కావలసినదని ప్రభువా ఎరుగుదువు పరిశుద్ధాత్మ ఆమేన్ 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 పవర్ 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 మూడా చే
పెట్టి కుమారించు లోకాశలతో పోరాడి మేము జోతి ఈ లోకాశలతో పో చెప్పండి చేతి పచయము పొంది వీరుడనై సేవ చేయుటకు అభిషేకించుమయాది కించుమయ్యా పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము కలుగును గాక హల్లెలూయా ఆత్మతో నింపబడినటువంటి వాడై ఉన్నాడు సిమయోను విశ్వాసమును కాపాడుకున్నాడు సిమయోను సహనము కలిగి ఉన్నాడు సిమయోను ఓర్పు కలిగి ఉన్నాడు సిమయోను ఇశ్రాయేలు కొరకు వారి ఆదరణ కొరకు కనిపెట్టువాడై ఉన్నాడు ఇతరులను ఇశ్రాయేలుల ఆదరణ కొరకు కనిపెట్టువాడు ఎంత మంచి మాట చూడండి ఈ వ్యక్తికి ఎవరి ద్వారా ఆదరణ కలుగుతుంది ఈ వ్యక్తి ఎవరి మాట వింటే ధైర్యం కలుగుతుంది ఈ వ్యక్తికి ఎవరు చెప్పితే వింటాడు ఇశ్రాయేలునకి ఇశ్రాయేలు జనాంగానికి ఇశ్రాయేలు ప్రజ దేవుని ప్రజలు వీరు దేవుని కృపలో ఎన్నికైన వారు దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నటువంటి వారు వారు భక్తిహీనులైపోయారు చెదిరిపోయారు తిరుగులాడుచున్నారు విగ్రహాలకు మొక్కుచున్నారు లోకములో కలుస్తున్నారు లోకములో ఉన్నటువంటి ఆచారాలను ఈ ప్రాపంచిక ప్రపంచంలో ఉన్న పాపాలకి వారు బానిసలైపోతున్నారు మరి వీరిని ఎవరు వారిని వాటి నుండి వీరికి విడుదల కలిగించాలి ఆదరణ కలిగించాలి మరలా వీరిని మోక్షానికి ఎవరు చేర్చాలి వీళ్ళని పుట్టించినప్పుడేమో మంచిగా ఉద్దేశంతో పుట్టిస్తే వీళ్ళని పెంచినప్పుడు మంచి ఉద్దేశంతో పెంచి వీళ్ళని నడిపించినప్పుడు మంచి ప్రణాళికతో నడిపించి ఐగుప్తులో ఉన్న వీరిని బానిసలుగా ఉన్న వీరిని పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకుని వస్తే ఇప్పుడు వీరు ఏం చేస్తున్నారు బబులోనుకు పోతున్నారు ఐగుప్తుకు వెళ్తున్నారు ఎరికోకు వెళ్తున్నారు లోకంలో కలుస్తున్నారు దేవుని విడిచిపెట్టి తిరుగుతున్నారు వీరి పరిస్థితి ఎలాగా అని చెప్పి వీరికి ఎవరి ద్వారా ఆదరణ కలుగుతుంది అని ఆలోచిస్తున్నాడు ఈ వ్యక్తి ఆ వ్యక్తి అనుకుంటున్న మాట ఏంటంటే ఈ ఇలాంటి ప్రజలను మళ్ళీ రక్షించాలంటే విడిపించాలంటే యేసే వీరి కొరకు పుట్టాలి యేసే వీరి కొరకు రక్షకుడిగా రావాలి పరిశుద్ధాత్ముడే వీరిని ఆదరించాలి పరిశుద్ధాత్ముడే వీరిని ఆదరించాలి దారి తప్పిపోయిన వీరు చూడండి ఇశ్రాయేలులు 12 గోత్రాలు 20 లక్షల జనాభా ఎంతో విస్తరించింది ప్రపంచమంతటిలో వీరి సంతతి విస్తరించిపోయింది దేవుని బిడ్డలారా విస్తరించట వలన కొన్ని విరిగిపోతాయి కొన్ని నిలబడతాయి గుర్తుపెట్టుకోండి కొన్ని విరిగిపోతాయి కొన్ని నిలబడతాయి మనం నిలబడడానికి ఉండాలి విరిగిపోవడానికి ఉండొద్దు ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా వీరిని ఎవరు కంపోర్ట్ చేయాలి ఇశ్రాయేలులకు ఎక్కడ ఎవరి నుంచి ఆదరణ కలుగుతుంది అని ఒక తపన ఒక ఆవేదన ఒక మనస్సులో నెమ్మది లేదు ఎందుకంటే ఆయన పర్సనల్ విషయం కాదు అది
ఎవరికి రక్షణ కలగాలి, ఎవరు బాగుపడాలి, ఎవరు బలపడాలి? అయ్యో, రక్షణ లేని వారికి రక్షణ కలగాలి, బలహీనులు బలవంతులు కావాలి, చెదిరిపోయిన వారు ప్రోగు చేయబడాలి, రక్షణ లేని వారు రక్షించబడాలి, రక్షింపబడిన వారు నిరీక్షణలోనికి రావాలి, నిరీక్షణతో ఉన్నవారు దేవుని కొర కనిపెట్టాలి. దేవుని కొర కనిపెట్టాలంటే వీరిని ఎవరు బలపరచాలి? అందుకే ఇశ్రాయేలు ఆదరణ కొరకు ఇతడు అహర్నిశలు కనిపెట్టుతున్నాడంట. దేవుని బిడ్డలారా, దేవుని కృప కొరకు కనిపెట్టడం వేరు, మన కొరకు మన అవసరం తీర్చుకోవడానికి దేవుని పైన ఆధారపడడం వేరు. అనేకులు దేవుని కృప వలన బాగుపడాలని తపించడం వేరు. అనేకులు బాగుపడాలి, రక్షించబడాలి, బలపడాలి. అయ్యో, వీరు చెదిరిపోవద్దు, అయ్యో వీరు వెనకబడవద్దు, అయ్యో వీరు లోక సంబంధుల వలె వీరికి అపకీర్తి రావద్దు, మీ దేవుడు ఏం చేశాడు అని అలాంటి వీరికి సమస్య రాకుండా ఉండాలని వీరిని దేవుడు బలపరచాలి. వీరు దేవునితో మంచు, ఇందాక చెప్పాను కదా, చిలకరింపు అనేది జస్ట్ పలకరింపే, కానీ వర్షంలో తడవడము అనే అనుభవం కావాలి. మంచు వీడనట్టుగా, మంచు వీడిపోనటువంటి అనుభవం దేవునితో నీకు ఉండాలి అని ఎవరు తప్పిస్తారు ప్రియులారా? నీ కాపరే తప్పిస్తాడు, నీ సంఘమే తప్పిస్తుంది. ఈ సుమయోన్ చేస్తున్న పని అదే, ఈ సుమయోన్ అదే చేస్తున్నాడు. ఇశ్రాయేలులకు ఆదరణ కలగాలి, వారికి ధైర్యం లేదు, వారు కొన్ని కోల్పోయారు, కొందరిని కోల్పోయారు, కొన్నిటిని కోల్పోయారు, కొన్ని పరిస్థితుల్లో చిక్కుకున్నారు. అయితే వీరికి ప్రభువా, వీరిని ఆదరించండి, వీరిని బలపరచండి అని చెప్పి ఇశ్రాయేలు ఆదరణ కొరకు ఆయన ఏం చేస్తున్నాడమ్మా, ఎదురు చూస్తున్నాడు. హల్లెలూయా. ఎదురు చూడడం అంటే సహనముతో చూస్తున్నాడు. ఓపిక అనేది మామూలు ముచ్చట, సహనం అనేది చాలా గొప్ప సంగతి. విశ్వాసము, సహనము, నమ్మకత్వం. హల్లెలూయా, హల్లెలూయా. రాత్రంతా మెలకువగా ఉండి ఉదయం వస్తే ఎంత హ్యాపీనెస్ ఉంటుందో, రాత్రంతా ప్రయాసపడి ఉదయమున ఆ సూర్యోదయాన్ని చూడగానే అమ్మయ్యా, గర్భములో ఉన్న శిశువు ఈ భూమి మీదకి తల్లి జన్మనివ్వగానే ఎంత భారం తగ్గుతుందో, అంతకంటే ఎక్కువగా ఎదురు చూస్తున్నాడట ఈ వ్యక్తి. నిజంగా దేవుని బిడ్డలారా గమనించండి, పరలోకపు తండ్రి తన వధువైన సంఘమైన నీ కొరకు నా కొరకు ఆయన ఎంత ఎదురు చూస్తున్నాడో, కాపరి కూడా సంఘ బిడ్డల కొరకు ఎదురు చూస్తూ ఉంటాడు, అమ్మ నాన్న కూడా బయటికి వెళ్ళిన పిల్లల కొరకు తిరిగి వచ్చేంత వరకు ఎదురు చూస్తూ ఉంటాడు. అంతకుముందు ఒకసారి చెప్పాను, బయటికి వెళ్ళిన భర్త కొరకు భార్య ఎదురు చూస్తుంటుంది. ఆ గేటు శబ్దం రాగానే అమ్మయ్య స్తోత్రం, ఒక సంవత్సరం గెలిచిన అనుకుంటారు ఇక. అది దేవుడు పెట్టిన నియమం అంతే. అందుకే ఇతను ఏం చేస్తున్నాడంటే ఆ గొప్ప ఎదురు చూస్తున్నాడు. ఎవరి కొరకు తెలుసా? మెస్సయ్య రాకడ కొరకు. ఆమేన్, హల్లెలూయా. సంఘము, తన వధువు సంఘము, మెస్సయ్య రెండవ రాకడ ఉంది. ఆయన వస్తేనే ఈ చిక్కులు, ఈ చికాకులు, ఈ శోధనలు, ఈ కరోనా, ఈ ఒమిక్రాన్, ఇంకా ఒమిక్రానో ఓమై గాడో ఏమనుకోండి, స్తోత్రం, ఒమిక్రాన్ ఓమై గాడ్, డోంట్ వరీ అబౌట్ ఒమిక్రాన్. ఆమేన్, హల్లెలూయా. COVID-19 నేను గెలిచావు కదా, గెలిపించాడు దేవుడు. ఆమేన్, ఏం పర్వాలేదు, దేవుడు మనకు ఉండాలి, మనం దేవునితో ఉండాలి. ఆమేన్. ఎంతకాలం ఉంటాం? 100 సంవత్సరాలు ఉంటాం, అంతకంటే ఇంకేం చేస్తాం ఉండి? ఇంకేం చేస్తాం చెప్పండి. అందుకే అది ఏదైనా పర్వాలేదు, కానీ మంచు ఉన్నట్టుగా, చెట్టుకు మంచు పడినట్టుగా ఆయన నీతో ఉండాలి. వర్షంలో తడిసినట్టుగా నీవు దేవుని వాక్యం లోతుల్లో, అనుభవములో దేవుని ఆత్మతో నింపబడిన అనుభవం నీకుండాలి. అలాంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి సుమయోను, దేవుని సంఘము. ఆయన ఇంకేం చేస్తున్నాడంటే మెస్సయ్య కొరకు ఆయన కనిపెట్టుచున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా.
ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకములో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో తీతుకు చెప్పాడు. తీతుకు రాసిన పత్రికలో ఒక మాట చదువుకుంటే, రెండవ అధ్యాయంలో కొన్ని మాటలు నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుచున్నాను. అపోస్తుడైన పౌలు గారు తీతుకు రాసిన పత్రికలో 2వ అధ్యాయము 13వ వచనం చదువుతారా ఎవరైనా, లేక 11 నుంచి చదివినా స్పీడ్గా? ఇంకా చాలా సమస్తమైన మనుషులకు, చూడండి, సమస్తమైన మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై. అబ్బా, ఈ మాట చాలా 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 బాగుందండి. సమస్తమైన మనుషులకు దేవుని కృప ప్రత్యక్షమై, అంటే ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషులందరికీ దేవుడే క్రీస్తుగా ఈ లోకానికి రక్షకుడిగా ఆయన పుట్టి ఉన్నాడు, లేక ప్రత్యక్షమైనాడు. ఆమేన్. అది ఆయన కృప ద్వారా చెప్తున్నాడు ఇక్కడ. కృప అంటే క్రీస్తే, క్రీస్తులో నుండి వచ్చిందే కృప. ఆ కృప ప్రత్యక్షమైనది అంటే దేవుడే ప్రత్యక్షమైనాడు అంటున్నాడు ఇక్కడ. సమస్తమైన మనుషులను ఆయన రక్షించుట కొరకు రక్షణ కారకుడుగా. హల్లెలూయా, చదవాలి. మనము, మన పరిస్థితి ఏంటో చెప్తున్నాడు. మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము, అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసు క్రీస్తు యొక్క మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థత బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని. హల్లెలూయా, మనకు బోధించుచున్నది దేవుని వాక్యం. ఈ ప్రాపంచిక ప్రపంచంలో, ఈ యుగాంత దినాలలో ఎలాగ మనము బ్రతకాలి? భక్తితోనూ నీతితోనూ ఏం చేయాలంట? బ్రతకాలంట. దేంతో బ్రతకాలి? భక్తితోనూ బ్రతకండి, నీతితోనూ బ్రతకండి, స్వస్థత బుద్ధి గలవారై ఉండండి, మెలకువ కలిగి ప్రార్థన చేయండి, నిలకడగా నిలబడండి దేవునిలో. దుష్టుడు సంఘ కాపరిని చెదరగొడితే సంఘం చెదిరిపోతుంది, అమ్మ నాన్నను చెదిరికొడితే పిల్లలు చెదిరిపోతారు. చూడండి, అంటే దుష్టుని యొక్క ఆలోచన ఏంటంటే, నిలకడగా ఉన్న నిన్ను, నీతిగా బ్రతికే నిన్ను, విశ్వాసంతో ఉండే నిన్ను, భక్తి చేసే నిన్ను, నిన్ను చెడగొడితే అంత చెడిపోతుంది అని చూస్తాడు. అందుకే స్వస్థత బుద్ధి గల వారవై, భక్తి కలిగిన బిడ్డవై, నీతి గల బిడ్డవై, శుభప్రదమైన నిరీక్షణతో ఆ మహా ఉన్నతుడైనటువంటి ఆ దేవుని యొక్క రాకడ కొరకు సహనముతో విశ్వాసముతో ఓపికతో కనిపెట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన రాకడ కొరకు కనిపెట్టాలి. వధువు ఆయన సంఘము, వరుడైన క్రీస్తు కొరకు మనము కనిపెట్టాలి. ఆ కనిపెట్టే బిడ్డలలో ఉండాల్సిన లక్షణాలు ఇవి: నీతియుక్తమైన, భక్తియుతమైన, స్వస్థత బుద్ధి కలిగిన, నిరీక్షణ కలిగిన, విశ్వాసముతో కూడిన, సహనముతో కూడిన జీవితము మనలో ఉండాలి. అంతేకాదు, ఇతరుల రక్షణ కొరకు పాటుపడాలి. క్రిస్మస్ అంటేనే అనేకులు రక్షించబడడానికి చేసే ప్రయత్నం. అనేకులు తిరిగి జన్మించితేనే క్రిస్మస్. అసలు క్రీస్తు ఎవరి హృదయంలోనైతే పుట్టుతాడో అది నిజమైన క్రిస్మస్. ఎవరైతే క్రీస్తును ఆరాధన చేస్తున్నారో అది నిజమైనటువంటి క్రీస్తుకు చేసే ఆరాధన. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఎన్నో సంపాదించుకుంటే క్రిస్మస్ కాదు, ఎన్నో కొనుక్కొని వాటిని ధరించుకోవడం వలన క్రిస్మస్ అంతకంటే కాదు. అనేకులు రక్షణ వస్త్రమును ధరించుకుంటే క్రిస్మస్. అనేకులు నీతిగా జీవించడానికి తీర్మానం తీసుకొని జీవించితే క్రిస్మస్. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తు రాకడ కొరకు నిరీక్షణ కోల్పోకుండా నీ సహనాన్ని ఇతరులకు సాక్షిగా ఉంచుకొని జీవిస్తే అది క్రిస్మస్. ఒక ఆచారంగా చేసే క్రిస్మస్ క్రిస్మస్ కాదు. కనుక దేవుని కొరకు ఈ వ్యక్తి అలాంటి జీవితం జీవించాడు. పౌలు గారు చెప్తున్నాడు,
తీతుకు చెప్పాడు, తిమోతికి చెప్పాడు, ఫిలోమోనుకు చెప్పాడు, ఎఫఫ్రాకు చెప్పాడు, కొరంతికు చెప్పాడు, రోమాకు చెప్పాడు. చూడండి, అనేకులకు చెబుతున్నాడు, ఈరోజు నీకు చెబుతున్నాడు దేవుడు. ఈ వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డ, ఈ మాట వింటున్నటువంటి ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు మీకు ఒక విశిష్టతనిచ్చాడు. ఆ విశిష్టత ఏంటో తెలుసా? రక్షణ. హల్లెలూయా. ఒకానొక దినమున నీ ఇంటిని దేవుడు వెతికాడు, నిన్ను రక్షించాడు. నీకిచ్చిన ఈ రక్షణ విశిష్టమైనది, విశేషమైనది, చాలా అద్భుతమైన, ఆశీర్వాదకరమైనది. ఈ రక్షణే నీవు కాపాడుకొని ఎక్కడికి తెలుసా, ఈ శుభప్రదమైన నిరీక్షణ నీకు కలిగి ఆయన రాకడలో నీవు ఎత్తపడాలి. ఆయన వస్తే నీ నిన్ను ఆయన తీసుకుని వెళ్ళాలి. ఆమేన్, హల్లెలూయా. అందుకే ఇలాంటి ఈ ప్రస్తుత ఇలాంటి భయంకరమైన పరిస్థితులలో మీ విశ్వాసాన్ని మీరు నిర్లక్ష్యం చేస్తే చాలా ప్రమాదం ఉంటుందమ్మా. దయచేసి ఎవ్వరు కూడా మీ రక్షణను తాకట్టు పెట్టకండి, నిర్లక్ష్యం చేయకండి. దయచేసి మీ విశ్వాసాన్ని కాపాడుకోండి, మీ నమ్మకాన్ని కాపాడుకోండి. మీ యొక్క నమ్మకత్వంలో మీరు నాటబడినారు, మీరు నాటబడి ఉన్నారు నమ్మకంలో. మీరంటే చాలా మంచి పేరుంది. ఆ మంచి పేరును సైతానుడు చెడగొట్టాలని చూస్తున్నాడు. వాని పని అది. అంతకుముందు ఒక వారం చెప్పాను, వానికి ఏం లాభం సైతాను కని. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాంటి పరిస్థితులలో నమ్మకమైనటువంటి వ్యక్తిగా, భక్తిపరమైనటువంటి జీవితం, నీతియుక్తమైనటువంటి, స్వస్థత బుద్ధి గలవారై. ఆ మాటలు ఎంత బాగున్నాయండి, చదివితే వాటికి ఎంత వేట్ ఉందో చూడండి. ఆ మాటల్లో ఎంత బలం ఉందో చూడండి, ఆ మాటలు మనం చదువుకుంటే. ఆమేన్, హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవ విరుద్ధమైన వాంఛలు, దైవ విరుద్ధమైన కార్యాలు, నీతి విరుద్ధమైనటువంటి పనులు, ప్రకృతి విరుద్ధమైనటువంటి కార్యకలాపాలు, అనైతికమైనటువంటి చర్యలు, చాలా దుష్కార్యాలు ప్రపంచంలో ఎంత భయంకరమైన, నీచమైన, నిష్కృష్టమైనటువంటి చర్యలు జరుగుతున్నాయో చూడండి. ఇలాంటి పరిస్థితులలో ఎవరు జీవిస్తారు? ఇదిగో భక్తిపరుడు, నీతిపరుడు, నమ్మకమైన వారు. ఆమేన్, హల్లెలూయా. స్వస్థత బుద్ధి కలిగిన వారు, ఆత్మను పొందుకొనిన వారు, దేవుని కొరకు ఎదురు చూసేవారు, దేవుని కృపలో వారు ఆశీర్వాదకరంగా ఉంటారు. ఆమేన్, హల్లెలూయా. కనుక మనకేం నిరీక్షణ చెప్పండి? శుభప్రదమైన నిరీక్షణ మనకిచ్చాడు దేవుడు. బాధకరమైన నిరీక్షణ కాదు ఇది, శుభప్రదమైన నిరీక్షణ. బాధ కలిగించే విషయం కాదండి, మహానందము. ఆమేన్, మహోన్నతమైనటువంటి దీవెన. ఆమేన్, స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన రాకడ కొరకు సమయము సమీపించినది గనక, మీరు వచ్చుచున్నటువంటి దేవుడు ఆలస్యము చేయడు గనక, సమయాన్ని పోనీయక సద్వినియోగం చేసుకోవాలంటున్నాడు దేవుడు. యేసు ప్రభు వారి లోకంలో జీవించినప్పుడు తన శిష్యులకు చెప్పాడు, అందరికీ చెప్పాడు, మనతో చెప్తున్నాడు. మత్తయి సువార్త 24:44 చూస్తే, మీరు అనుకునని గడియలో ఆయన వస్తాడు, కాబట్టి మీరు మెలకువగా ఉండండి, సిద్ధపడి ఉండండి అని. మీరు అనుకునని గడియలో మనుష్య కుమారుడు వస్తాడు, కాబట్టి మీరు సిద్ధముగా ఉండాలి. సిద్ధమా? సంసిద్ధమా? సిద్ధపరుస్తున్నావా ఎవరినైనా? దేవుని బిడ్డలారా, అయ్యగారు ఉన్నదే మిమ్మల్ని సిద్ధపరచడానికి, పాస్టర్ గారు ఉన్నదే మిమ్మల్ని చర్చికి రండి అని చెప్పడానికి. ఆమేన్. ఎందుకు ఆదివారం తప్పిస్తున్నావని అడగడానికే పాస్టర్ గారిని పెట్టిండు దేవుడు అనుకుంటాం. పాస్టర్ గారు ఊరికే అడుగుతున్నాడు, ఊరికే అడుగుతున్నాడు, ఊరికే అడుగుతున్నాడు అని మనం అనుకుంటాం. స్కూల్ టీచర్, క్లాస్ టీచర్ ఉంటుంది కదా, అటెండెన్స్ తీసుకుంటారు కదా, అందరు టీచర్లు అడగరు. హెడ్ మాస్టర్ కూడా అడగడు అప్పుడప్పుడు. ఇన్ఛార్జి అడగారు, మ్యాథ్స్ టీచర్ అడగారు, ఇంకా సైన్స్ టీచర్ అడగారు, ఎవరు అడుగు. క్లాస్ టీచర్ మాత్రమే అడుగుతుంది ఈ స్టూడెంట్ ఎందుకు రాలేదు అని. ఆమెచ్చిన అటెండెన్స్ని బట్టే నీ ప్రోగ్రెస్, నీ ఆశీర్వాదం ఉంటుంది. నీ యొక్క సర్టిఫికెట్కి వాల్యూ ఆ క్లాస్ టీచర్ ఇచ్చిన అటెండెన్స్ రిజిస్టర్ని బట్టే. గుడ్ కండక్ట్ అనే సర్టిఫికేట్ ఇప్పుడు అవన్నీ అవసరం లేదండి, డబ్బులు ఇస్తే వస్తే సర్టిఫికేట్. అవునా?
నేను చెప్పింది ప్రైస్తలాడు హల్లెలూయా. ఒక్క అటెండెన్స్ కొరకు ఎంత తపన తపన, ఇప్పుడు ఎన్ని అంటే అటెండెన్స్ లేకపోయినా నో తపన. ప్రైస్తలాడు హల్లెలూయా. ఇప్పుడు మీకు ఇలాంటి కాలంలో ఉన్నారు పిల్లలు, మీరు చాలా మంచివారు, మిమ్మల్ని ఎవ్వరు అనటం లేరు. దర్జాగా చూసుకోండి, ఏమైనా చేసుకోండి, అవసరమైతే సార్ మీద కేసు పెట్టండి. స్తోత్రం, ఊరికే చెప్తున్నాడు ఈ సార్ అని. అంతకుముందు స్టూడెంట్ రాకపోతే అటెండర్ తీసుకొచ్చి వాడిని, మా పెద్దలు చెప్పేవారు, ఆ దూలాన్ని కట్టి కింద కంప పెట్టాడంట. ఇప్పుడు రివర్స్. స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, మీరు అనుకున్నని గడియలో మనుష్య కుమారుడు వస్తున్నాడు కాబట్టి మీరేం చేయండి, మెలకువగా ఉండండి, సిద్ధపడి ఉండండి, సిద్ధపరచండి. పాస్టర్ గారు ఉన్నది మిమ్మల్ని సిద్ధపరచడానికి, మీకు చెప్పడానికి దేవుడు అలా పెట్టాడు. అంటే క్లాస్ టీచర్కి ఎలాంటి రెస్పాన్సిబిలిటీ ఉంటుందో పిల్లల మీద, సంఘ కాపరి అట్లనే అడుగుతాడు. ఊరికే అటెండెన్స్ పడుతుందా లేదా? ఆమెన్. ప్రతి ఎవ్రీ సండే యు మెయింటైన్ మస్ట్ అటెండెన్స్ విత్ స్పిరిచువాలిటీ డెవలప్మెంట్, నాట్ ఓన్లీ అటెండెన్స్. ఒక్క కేవలం హాజరుపడమే కాదు, ఆ ఆత్మీయ అంతస్తులో మీరు ఎదుగుతూ అటెండెన్స్ పడాలి. అప్పుడు నేను కాదు ఇచ్చేది, రివార్డ్ నా తండ్రి ఇస్తాడు. హల్లెలూయా. మీకు ఇవ్వాలి, నాకు ఇవ్వాలి, మన ప్రయాసం గది. నా ప్రయాసం ఏంటంటే నాకు రివార్డు పొందుకోవడం కాదు, మీకు రివార్డు రావాలి, నాకు రివార్డు రావాలనేది నా ప్రయాసం. అదండి టీచర్కి ఉండే, సంఘ కాపరికి ఉండేటువంటి మనస్సు అది. దేవునికి స్తోత్రము కలుగును గాక. మీరు అనుకునని గడియలో ఏం చేస్తాడు, ఆయన వస్తాడు. రాత్రంతా ఉదయం కొరకు కనిపెట్టినట్టుగా మీరు చీకటి రాత్రంతా తొలగిపోతే వెలుగు రాగాన ఎలాగ ఉంటుందో, ఆయన రాకడ కూడా అలానే ఉంటుంది. అలాగనే మనం కనిపెట్టాలని ప్రభు మనకు తెలియపరుస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక ఆయన ముఖాముఖిగా ఒక దినాన్ని మనం చూస్తాం. ముఖాముఖిగా మనం ఆయనను చూస్తే రోజు వస్తుంది. ఇప్పుడు మన ముఖం చాలా బాధతో ఉంది, నా హృదయం చాలా వేదన పడుతుంది, కానీ దేవుడు చాలా ధైర్యపరుస్తున్నాడు, చాలా బలపరుస్తున్నాడు. ఈ బాధని ఆయన తప్పకుండా కొట్టివేస్తాడు. హల్లెలూయా. ఎప్పుడు తెలుసా, ఆయనను మన ముఖాముఖిగా ఒక దినం చూస్తాం. ప్రకటన గ్రంథంలో అదే చెప్తాడు అపొస్తలుడైన యోహాను గారు, 22:4, 21:22 చెప్తాడు. ఆయన వచ్చినప్పుడు ఆయన సన్నిధిలో కలకాలం మనం నివసిస్తాం. చదువుతారా? ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖ దర్శనము చేస్తారు, ఆయన నామము వారి నొసల్ల యందును ఉంటుంది. రాత్రి అసలు అనేది ఉండదు, దీపకాంతి అయినను సూర్యకాంతి అయినను వారికి అవసరమే లేదు. హల్లెలూయా. ఇప్పుడు సూర్యుడు ఉదయించకపోతే మనం లేవం, సూర్యుడు అస్తమించకపోతే పడుకోం. చూడండి, సూర్యుడు ఉదయించకపోతే మనము లేచేది లేదు. అంటే సూర్యుడు లేపుతున్నాడు మనల్ని. లేపుతుంటే మీరు లేస్తున్నారా? 11 అయినా అబ్బా, ప్రైజ్ ద లార్డ్, పర్వాలేదు పడుకోండి, ఏం పర్వాలేదు. వచ్చే వారం 12 గంటలకు రండి, నేను 3 గంటలకు నడిపిస్తా, ఏముంది? ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మన అందరం ఒకటే కదా ఫ్యామిలీ, ఏం చేస్తాం? ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. సూర్యుడు అనేది అక్కడ అవసరం లేదు, చంద్రుడు అసలు అవసరమే, ఆయన కాంతి అవసరం లేదు, ఆయన పని లేదు అన్నట్టుగా. మనకి ఇక్కడ సూర్యుడు చంద్రుడు అవసరమై ఉన్నది, టైం అవసరమై ఉంది. ఇక్కడ అక్కడ నో టైం, నో లిమిట్, నో. ఇంకా ఈ భూ సంబంధం అంటే, భూ సంబంధంగా మనకు లైట్ అవసరం. సూర్యుడు మనకి మెలకువని ఇస్తున్నాడు, లేపుతున్నాడు, పడుకోబెడుతున్నాడు, అయ్యి పడుకో డ్యూటీకి పో అట్లా చెప్తా ఉన్నాడు. కానీ అక్కడ సూర్యుడు అవసరం లేదు, ఆయన కాంతి కూడా అవసరం లేదు, ఆయన ముఖ దర్శనం మనం చేస్తాము. ఆమేన్. హల్లెలూయా. కన్నులార ఆయన చూస్తాము. హల్లెలూయా, హల్లెలూయా. రమ్యమైన నీ దేశమును కనులార నేను చూస్తాను. దేశాన్ని చూడడం కాదు, యెరూషలేము చూడడం కాదు, అక్కడ యెరూషలేమునకు పునాది అయిన క్రీస్తునే చూస్తాం డైరెక్ట్గా. ఇక హల్లెలూయా.
యెరూషలేము అందాన్ని చూడడం కాదు, యెరూషలేము అందానికి సొగసుకు దిద్దడానికి కారణమైన క్రీస్తునే చూస్తాం. నీ పుట్టుకను చూస్తే ఇంత మంచి అందంగా ఇచ్చావే నాకు, ఇంత మంచి కూతుర్ని కుమారుణ్ణి, ఇంత మంచి అందమైన ఈ లోకాన్ని ఇచ్చావని చూస్తూ సంతోషపడుతున్నాం కదా. ఈ సృష్టి అంతటిని చూస్తే ఇంత సంతోషపడితే ఈ సృష్టికి మూలమైన క్రీస్తునే డైరెక్ట్గా చూస్తాం ఆ దినమిగా. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మనము నిరీక్షణ కలిగి, సహనము కలిగి, ఓపిక కలిగి కనిపెట్టాలట, చూడాలట. ఎంతకాలమని ప్రశ్నించవద్దు, ఆ సమయం కొరకు మనము కనిపెట్టాలి. అలా కనిపెట్టుతున్నాడు ఈ సుమయోను, అలా కనిపెట్టాడు. అందుకే ఒక దినం వచ్చింది, ఆ దినమున రానే వచ్చింది. యేసు ప్రభు వారు వచ్చేసాడు అక్కడికి, ఆయన శిష్యుగా ఆయన చేతుల మీదకి వచ్చేసాడు, ప్రార్థన చేశాడు. దేవుని బిడ్డలారు గమనించండి, ఇశ్రాయేలును కనిపెట్టుతున్న కొన్ని వేల సంవత్సరాలు కనిపెట్టారు యేసు ప్రభు పుట్టుక గురించి. అప్పుడు ఆ సమయం రానే వచ్చింది, ఆయన పుట్టేశాడు, పుట్టాడు. 2021 సంవత్సరం గతిస్తూనే ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సుమయోనులో ఉన్న ఈ మంచి లక్షణాలను మనం ఈరోజు నేర్చుకున్నాం. ఇది సంఘానికి ఉండాల్సిన లక్షణాలు ఇవే. ఒక గుడ్ బిలీవర్కి, ఒక గుడ్ సర్వెంట్కి, ఒక మంచి విశ్వాసికి, మంచి దాసునికి, దాసురాలకి ఉండాల్సినటువంటి మంచి విషయాలన్నీ ఇవి. ఎలా ఉండాలి? ఆధ్యాత్మికమైన విషయముల యందు నీతిగా ఉండాలి. ఆత్మ సంబంధమైన భక్తి, దేవుని కొరకైన భక్తి మనం చేయాలి. నీతియుక్తమైన బలులు అర్పించాలి. స్వస్థత బుద్ధి గలవారమై ఉండాలి. నిరీక్షణ కోల్పోకుండా ఉండాలి. సహనముగా ఉండాలి. విశ్వాసం ఉండాలి. ప్రియులారా, అలా మనం ఉండాలని ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు మీకు ఈ మంచి ఆయన మనకు బోధించుచున్నాడని చదువుకున్నాం కదా తీతుకు రాసిన పత్రికలో. ఇలా మీరు ఉండాలని, ఈ శుభప్రదమైన నిరీక్షణ కలిగి మీరు ఉండాలి. ఈ శుభప్రదమైన నిరీక్షణ మీకు జయ జీవితాన్ని దేవుడు అయి అనుగ్రహించునుగాక. దేవుని రాకడ దినమందు మనం ఎత్తబడే వధువుగా ఆయన వచ్చేంత వరకు ఆయన కృపను పొందుకొని భూమి మీద మనకిచ్చిన ఆయుష్కాలం అంతా కూడా నిరీక్షణ కోల్పోకుండా, విశ్వాసంలో వెనకబడకుండా దేవుని కృప మీకు తోడుగా ఉండి బలపరిచి మిమ్మల్ందరినీ ఆయన మంచితనముతో, ఆయన కృపతో, బలముతో, దీవెనతో, ఆశీర్వాదముతో నింపి ఆశీర్వదించునుగాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ందరినీ దీవించి కాపాడునుగాక. ఆమేన్. అందరు కూడా తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. నమ్మదగిన దేవా, మంచి కాపరి యేసయ్యా, ఈ దివ్యమైనటువంటి సమయం, ఈ దీవెనకరమైన ఆరాధన దినం నీవు మాతో మాట్లాడినందుకు, నీ మాటతో మమ్మలను, మా కుటుంబాలను, మా వ్యక్తిగత జీవితాలను కట్టి నిలబెట్టి బలపరిచి, నీ యందున్న విశ్వాస భక్తి నీతి వృద్ధి కలిగిస్తూ నీ రాకడ కొరకు శుభప్రదమైన నిరీక్షణ కలిగి జీవించినట్లు, అలాంటి సహనం ఇదిగో నీ పిల్లలందరికీ ఉండునుగాక. నీ కార్యములు వీరి జీవితంలో జరిగించండి. యేసునామములు అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ందరినీ దీవించి కాపాడునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, గొప్ప దేవ, సర్వాధికారివైన మా తండ్రి, నిన్ను మేము స్తుతిస్తున్నాం. నీ సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి, వారి జీవితాల్లో మేలు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి కుటుంబాలలో శాంతి, సమాధానం, నెమ్మది దయచేయండి. నీ బిడ్డలు నీ యందు భయభక్తులు కలిగి నీ సన్నిధిలో ఎదుగునట్లు కృప చూపించమని ప్రార్థిస్తున్నాను. నీతిపరులై తండ్రి, భక్తిపరులై నీ సన్నిధిని విడవక తండ్రి, నీ చిత్తము వారి పట్ల నెరవేర్చబడినట్లుగా ప్రభా, నీ బిడ్డల్ని ప్రభా నీవే ఆదరించి, ధైర్యపరిచి, బలపరచి నీ సాక్షిగా నిలబెట్టుకోమని ప్రార్థిస్తున్నాను. అలాగే ప్రతి శ్రమను, శోధనను, ఆటంకాలను, దిగులను, భయమును, ఆందోళనని యేసు నామమున దూరపరుస్తున్నాం. నీ బిడ్డలు నిశ్చయముగా దీవించండి, ప్రతి వ్యతిరేకతను తొలగించండి ప్రభా. అయ్యా, గొప్ప కార్యములు వారి జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాను. ఇంకా కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించండి. ఈ వారంలో జరగనయ్యున్న క్రిస్మస్ ఆరాధనలు నీకు మహిమకరంగా
అయ్యా ప్రతి ఒక్కరికి దీవెనకరంగా జరిగించుమని ప్రార్థిస్తున్నాం. మీ దాసుల్ని అభిషేకించి వాడుకోండి, ప్రయాణాలలో తోడై ఉండండి ప్రభా. అదేవిధంగా నీ బిడ్డలు విత్తిన అర్పణను మీరు అంగీకరించండి, తిరిగి నూరంతల ప్రతిఫలం దయచేయండి, నిశ్చయముగా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. దేవా నీవే నమ్మదగిన దేవుడో, గొప్పవాడో, ఎవరిని విడవని దేవుడో, ఎడబాయని దేవుడో, నీ బిడ్డల పట్ల నువ్వు జాలి చూపే దేవుడో నాయనా. నీ బిడ్డలకు నీవే మేలు చేయండి, సహాయం చేయండి. నీ సంఘము, నీ బిడ్డలు, నీ సొత్తు, నీ ప్రజ ప్రభువా, నీవే నీ బిడ్డల జీవితాల్లో గొప్ప కార్యములు చేసి మహిమ పొందమని చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని, మమ్మల్ని, మీ దాసుల్ని యేసునామం అడిగి మీకు అప్పగించుకుంటూ, యేసునామం అడిగి ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క కృపయు, పరిశుద్ధాత్మనితే సహవాసం, సమాధానం, నెమ్మది, దీవెన, ఆశీర్వాదములు ఈ ఆరాధనలో పాలు పొందిన బిడ్డలందరికీ, ప్రభువును ప్రేమించే ప్రతి ఒక్కరికి, ఇమానుయేలు ప్రార్థనా సువార్త సంఘమునకు, పరిచర్యకు, దేవుని దీన సేవకుల కుటుంబానికి, ముందున్న వారములో జరగాల్సిన పరిచర్యకు ప్రభు కృప నిత్యము తోడై నడిపించి కాపాడి ఆశీర్వదించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం. ప్రభు యేసు రక్తమే జయం. యేసు నామమునకు సంపూర్ణ విజయము కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వాళ్ళందరినీ దేవుడు దీవించి కాపాడి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. మీ అందరికీ ప్రభు పేరిట ప్రైజ్ ద లార్డ్. మన చర్చి క్యాలెండర్స్ అందుబాటులో ఉన్నాయి కనుక అవసరమైన వారు వాటిని మీరు తీసుకోండి.